ప్రైవేట్ టీచర్లకు కూడా చెప్పినా ఏమని చెప్పినా అన్నా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిపోగానే మీ స్కూల్ మూసేస్తాడన్న అని చెప్పినా ఏ లేదు కేసీఆర్ మాట అంటే మాటే అన్నారు కానీ ఒక ప్రైవేట్ టీచర్ ఆవేదన ఎట్లుందో ఒకసారి చూడురు ఇప్పుడు నమస్తే సీఎం సార్ నా పేరు సోమ నేను ఒక ప్రైవేట్ టీచర్ గా పని చేస్తున్నాను సార్ ఎంతో బాధతోటి ఈ వీడియో చేస్తున్నాను సార్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలా వీడియో చేసి మీకు పంపిస్తున్నాను సార్ సార్ మీకు తెలియంది ఏం లేదు మనకు ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది ఆ కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ పేజ్ లో ప్రియాంబుల్ అని ఉంటుంది సార్ ప్రియాంబుల్ ఆ ప్రియాంబుల్ లో కొన్ని అద్భుతమైన వర్డ్స్ ఉంటాయి సార్ అందులో ఒకటి ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటే సమానత్వం సార్ మన రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మీరు సమానంగా చూడట్లేదు సార్ అవును సార్ ఒక ఫార్మర్ సూసైడ్ చేసి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు మీరు ఎక్కడైనా డిజాస్టర్ జరిగితే ఆ డిజాస్టర్ లో చనిపోయిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ ఏదో రకంగా ఆర్థిక సహాయం లేకపోతే ఏదో కొంత సహాయం చేస్తూ ఉంటారు మన రాష్ట్రంలో ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్స్ లో ఇరుక్కున్న వాళ్ళని ఆ ఫ్లడ్స్ లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఫుడ్ రూపంలో కానీ లేకపోతే డబ్బుల రూపంలో ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు సార్ మీరు మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి అదేవిధంగా విడోస్కి అదేవిధంగా ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళని కాపాడుతున్నారు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అంతెందుకు సార్ రీసెంట్గా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాపం ఎన్నో రకాలుగా వాళ్ళు కష్టాలు పడుతుంటే వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు పోషించుకోలేకపోతుంటే పాపం వాళ్ళకి మొన్ననే శాలరీస్ పెంచి మీరు వాళ్ళని ఆదుకున్నారు మహానుభావులు సార్ మీరు కానీ ప్రైవేట్ టీచర్స్ అయిన మేము ఏ పాపం చేశాం సార్ మీకు ఏం అన్యాయం చేశాం సార్ మేము సార్ మీకు తెలియంది ఏముంది చెప్పండి కోవిడ్ టైంలో కోవిడ్ లాక్డౌన్ టైంలో అందరం ఇబ్బంది పడ్డాం మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళం అందరం ఇబ్బంది పడ్డాం దేశవ్యాప్తంగా అందరం ఇబ్బంది పడ్డాం కానీ మూడు నాలుగు నెలల్లో అందరూ సెట్ అయిపోయారు సార్ కానీ ఈ రోజు వరకు గత 13-14 నెలల నుంచి మాకు శాలరీస్ లేవు జీతాలు లేవు మేము ఇదివరకు ఏవైతే డబ్బులు దాచిపెట్టుకున్నామో ఆ డబ్బులన్నీ ఆ లాక్డౌన్ టైంలో ఖర్చు పెట్టేశాం సార్ ఎంతో కొంత మా కరెస్పాండెంట్లు మా డైరెక్టర్ సార్లు కొంత ఆర్థిక సహాయం చేశారు అవి అయిపోయినాయి మా బంధువుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాం సార్ ఆ డబ్బులు కూడా అయిపోయినాయి సార్ ఇప్పుడు గత పోయిన ఫిబ్రవరిలో స్కూల్స్ తెరుస్తున్నారు అనగానే ఎంతో ఆనందపడ్డాం చాలా సంతోషం వేసింది అమ్మయ్య మన కష్టాలన్నీ గట్టెక్కుతున్నాయి అని చెప్పేసేసి మా పొలంలో మొలకలు వచ్చినాయి అని ఆ ఫార్మర్ ఎంత హ్యాపీగా సంబరపడతాడో అంతే హ్యాపీగా మేము కూడా చాలా ఆనందపడ్డాం సార్ కానీ ఒకే ఒక నెలలో మా కంచంలో ఉన్న కూడు లాగేసుకున్నారు సార్ మీరు ఎందుకు సార్ మమ్మల్ని ఎందుకు ఆదుకోవట్లేదు మీరు సరే మీరు ఆర్థికంగా మాకు హెల్ప్ చేస్తారో లేకపోతే ఏదో విధంగా వచ్చి హెల్ప్ చేస్తారని పక్కన పెట్టేయండి కనీసం ముందుకొచ్చి నేనున్నాను మీకోసము మీకోసం నేను ఏదైనా చేస్తానని ఒక్క మాట హామీ ఏమైనా ఇచ్చారా సార్ మీరు ఇప్పుడు దాకా బయటకు వచ్చి ఎన్ని రకాలుగా కష్టపడుతున్నాం సార్ మేము మా ఫ్యామిలీస్ని మేము పోషించుకోలేక మీకెవరు చెప్పలేదా సార్ మీ కింద ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మీకు సజెషన్స్ ఇస్తుంటారు కదా సార్ మీ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతుంటారు కదా సార్ వాళ్ళు ఇప్పటి వరకు మీకు ఒక్కసారి కూడా మా ప్రైవేట్ టీచర్స్ యొక్క బాధను మీకు చెప్పలేదా సార్ సార్ మీకు తెలుసో తెలియదో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిటీస్ అండ్ టౌన్స్లో ప్రైవేట్ టీచర్స్ ఉద్యమాలు మొదలైనాయి మీరు కనుక బయటకు వచ్చి మాకు ఏదో విధంగా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయకపోతే మాత్రము వాళ్ళు చాలా సీరియస్గా ఈ యొక్క యాజిటేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్తారు సార్ దీని మీద కొద్దిగా మీరు ఆలోచించి మా ప్రైవేట్ టీచర్స్ని ఏదో విధంగా దయచేసి ఆదుకోండి సార్ మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలామంది ప్రైవేట్ టీచర్స్ రోడ్లను పడ్డారు సార్ సార్ ఇంకో విషయం మీకు గుర్తు చేయాలనుకుంటున్నారు మాకు వేరే పని చేతకాక కాదు మిమ్మల్ని బతిమలాడుకుంటుంది మేము వేరే పని చేతకాక కాదు సార్ మేము వేరే పనికి పోతుంటే మీరు ప్రైవేట్ టీచర్స్ చాక్ పీస్ పట్టుకొని బోర్డు మీద పాఠాలు చెప్పుకునేవాళ్ళు ఈ పని ఆ పని ఏం చేస్తారు మేము ఇవ్వము అని చెప్పి పంపించేస్తున్నారు సార్ మేము వేరే పని చేసుకోలేక కాదు సార్
మాకు ఆ సత్తా ఉంది చేసుకుంటాం కానీ ఎవరు పనివ్వట్లేదు సార్ మాకు మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలి సార్ మీ మీద డిపెండ్ అవుతాం గవర్నమెంట్ మీద ఆధారపడతాం సార్ మేము కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని మీరు ఆలోచించి మా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా ప్రైవేట్ టీచర్స్ని ఆదుకోండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ చూసారు కదా ఒక ప్రైవేట్ టీచర్ ఆవేదన అది నేను ముందే చెప్పిన ప్రైవేట్ పాఠశాలలు తెరుస్తున్నది కేవలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసమే అని చెప్పి చెప్పిన చాలా మంది సోదరులు లేదు లేదు నువ్వు ప్రభుత్వం మీద అనవసరంగా అంటున్నావు కేసీఆర్ దయామయుడు కరుణామయుడు అని చెప్పి నాకు కబుర్లు చెప్పారు సరే ఏది చెప్పినా ప్రైవేట్ టీచర్లను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళ పక్షానే ఉండి పోరాటం చేస్తా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా సో ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రైవేట్ టీచర్లకు ఒక 10 10000 రూపాయలు ఇచ్చైనా ఆదుకోవాల్సినటువంటి బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాం సో అది ప్రైవేట్ టీచర్లకు సంబంధించినటువంటి ఆందోళన